విశ్వాసం అనేది ఒక చిన్న పదం. చదవడానికి ఒక్క క్షణం పడుతుంది. దీని గురించి ఆలోచించడానికి ఒక్క నిమిషం పడుతుంది. అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది. కానీ నిరూపించుకోవడానికి మాత్రం ఒక జీవితకాలం పడుతుంది. ఎదుటి వారికి మన మీద ఉన్న విశ్వాసాన్ని జీవితాంతం కాపాడుకోవాలి. నవంబర్ 15 సోమవారం మైల్ స్టోన్ ఎపిసోడ్ ఆఫ్ ద ఎవరు మీలో కోటీశ్వరులకు స్వాగతం. ఈఎంకే చరిత్రలోనే తొలిసారి 1 కోటి రూపాయలు గెలుచుకున్న రాజా రవీంద్ర ఎపిసోడ్ను ఈరోజు మీ ముందుకు పరిచయం చేస్తున్నాం. హాట్ సీట్లో కూర్చునే అవకాశాన్ని పొందిన ఈ వారం సరికొత్త అష్టదిగ్గజాలను జూనియర్ ఎన్టీఆర్ పరిచయం చేశారు. చంద్రశేఖర్ డిప్యూటీ ఎంఆర్ఓ ఫ్రమ్ వరంగల్, పద్మావతి హోమ్ మేకర్ ఫ్రమ్ హైదరాబాద్, హైందవి సాఫ్ట్వేర్ డెవలపర్ ఫ్రమ్ నిజామాబాద్, రాజా రవీంద్ర ఎస్ఐ ఇన్ సిఐడి ఫ్రమ్ కొత్తగూడెం, గౌతమ్ ఎఫ్ఎంబి కంట్రోలర్ ఫ్రమ్ మంచిర్యాల, శివరామకృష్ణ బిజినెస్ మ్యాన్ ఫ్రమ్ విజయవాడ, మంజుల ప్రిన్సిపాల్ ఫ్రమ్ హైదరాబాద్, శారద హోమ్ మేకర్ ఫ్రమ్ కర్నూల్. ఈ 8 మంది అష్టదిగ్గజాల్లో ఈ ఎపిసోడ్లో హాట్ సీట్లో కూర్చునే అవకాశాన్ని ఎవరు పొందుతారో నిర్ణయించడం కోసం వారికి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ను నిర్వహించారు. హైదరాబాదు నుండి వాటి దూరాల ప్రకారం ఈ నగరాలను తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి. ఆప్షన్స్ ఏ న్యూయార్క్, బి ముంబాయి, సి దుబాయి, డి విజయవాడ. కరెక్ట్ ఆర్డర్ ఇస్ ఆప్షన్ డి విజయవాడ, ఆప్షన్ బి ముంబాయి, ఆప్షన్ సి దుబాయి, ఆప్షన్ ఏ న్యూయార్క్. పోటీ పడిన 8 మంది సరైన ఆర్డర్లో సమాధానాలను పెట్టగలిగారు. వారిలో అందరికంటే వేగంగా 2.637 సెకండ్లలో సరైన ఆర్డర్లో సమాధానాలను పెట్టి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్కు చెందిన ఎస్ఐ రాజా రవీంద్ర హాట్ సీట్లో కూర్చునే అవకాశాన్ని సంపాదించారు. రాజా రవీంద్ర హైదరాబాద్ సైబర్ క్రైమ్లో సిఐడిగా పనిచేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అతన్ని సిఐడి అంటే ఏమిటి అని అడిగారు. సిఐడి అనేది స్టేట్ లెవెల్ టాప్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. రాజా రవీంద్ర సిఐడి డిపార్ట్మెంట్కి డిప్యూటేషన్ మీద రావడం జరిగింది. అంతకుముందు అతను కరీంనగర్లో లా అండ్ ఆర్డర్లో పనిచేశారు. ప్రస్తుత పరిస్థితులలో సైబర్ క్రైమ్ను అరికట్టడం, క్రిమినల్స్ను పట్టుకోవడం అనేది తమ ముందు ఉన్న పెద్ద సవాల్ అని రాజా రవీంద్ర చెప్పారు. రాజా రవీంద్ర భార్య సింధూజ వారిది పెద్దలు కుదిర్చిన వివాహం. రాజా రవీంద్ర బాబుకు 3 సంవత్సరాల వయసున్నప్పుడు అరుదైన కవాసాకి అనే వ్యాధి సోకింది. మెల్లమెల్లగా అది తగ్గడానికి 6 నెలల నుంచి సంవత్సరకాలం పట్టింది. రాజా రవీంద్ర ఆల్ ఇండియా పోలీస్ లెవెల్ షూటింగ్ టోర్నమెంటులో 1 గోల్డ్ మెడల్ను 1 సిల్వర్ మెడల్ను నేషనల్ లెవెల్లో సాధించారు. వరల్డ్ పోలీస్ టోర్నమెంటులో 1 సారి చైనాలో, 1 సారి ఇటలీలో జరిగిన పోటీలలో పాల్గొని ఇండియా తరపున అతను రిప్రజెంటేషన్ ఇచ్చాడు. ఈ షోలో విన్ అయిన అమౌంటుతో రాజా రవీంద్ర ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్ సాధించడానికి అవసరమైన ఏర్పాట్లను చేయాలనుకుంటున్నాడు. రాజా రవీంద్ర ఏవి చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అతనికి షూటింగ్ పై ఎలా ఆసక్తి కలిగింది అని అడిగాడు. పోలీస్ డిపార్ట్మెంట్లోకి రాకముందే చిన్నప్పటి నుంచే షూటింగ్ పై ఆసక్తి ఉండేదని రాజా రవీంద్ర చెప్పాడు. ఈ షోలో రాజా రవీంద్రతో పాటు అతని భార్య సింధూజ కూడా వచ్చి ఆడియన్స్ గ్యాలరీ నుంచి అతన్ని సపోర్టు చేస్తున్నది. రాజా రవీంద్ర ఆట ఎలా సాగిందో చూడబోయే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. మీరింకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. 1000 రూపాయలకు మొదటి ప్రశ్న. సాధారణంగా వీటిలో దేని మీద చెల్లుబాటు తేదీ ముద్రించి ఉండదు? ఆప్షన్స్ ఏ ఆధార్ కార్డు, బి పాస్పోర్టు, సి డెబిట్ కార్డు, డి డ్రైవర్స్ లైసెన్స్. సహజంగానే పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన రాజా రవీంద్ర వెహికల్ చెకింగ్స్లో ఇలాంటివెన్నో చూసింటాడు కాబట్టి ఆప్షన్ ఏ ఆధార్ కార్డ్ అని సరైన సమాధానాన్ని గుర్తించి 1000 రూపాయలు గెలుచుకున్నాడు. 2000 రూపాయలకు 2వ ప్రశ్న. ఈ విగ్రహంలో కనిపిస్తున్న వారిని గుర్తించండి. ఆప్షన్స్ ఏ మహావీర, బి బాహుబలి, సి బుద్ధుడు, డి గురునానక్. రాజా రవీంద్ర ఆప్షన్ సి బుద్ధుడు సరైన సమాధానంగా గుర్తించి 2000 రూపాయలు గెలుచుకున్నాడు. 3000 రూపాయలకు 3వ ప్రశ్న. వీటిలో కత్తిసాము, సిలంబం మరియు కలరిపై అట్టు అనేవి దేనికి ఉదాహరణలు? ఆప్షన్స్ ఏ నృత్యం, బి సంగీతం, సి చిత్రలేఖనం, డి మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్లో
ప్రావీణ్యం ఉన్నటువంటి రాజా రవీంద్ర కరాటేలో బ్రౌన్ బెల్ట్ను సాధించాడు. అలాగే అతనికి కత్తిసాము శిలంబం పైన కూడా పట్టు ఉంది. దాంతో అతను ఆప్షన్ డి మార్షల్ ఆర్ట్స్ని చాలా ఈజీగా సరైన సమాధానాన్ని గుర్తించాడు. 3,000 రూపాయలను గెలుచుకున్నాడు. 5,000 రూపాయలకు 4వ ప్రశ్న. భారతదేశం కన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశాలు ఎన్ని? ఆప్షన్స్ ఏ 1, బి 2, సి 3, డి 4. భారతదేశం కంటే చైనాలోనే ఎక్కువ జనాభా ఉంది. దాంతో సరైన సమాధానాన్ని చాలా సులభంగానే సూచించగలిగాడు. ఆప్షన్ ఏ 1 అని చెప్పి రాజా రవీంద్ర 5,000 రూపాయల వరకు చేరుకున్నాడు. 10,000 రూపాయలకు 5వ ప్రశ్న. 2019లో భారత హోంశాఖ మార్చులుగా బాధ్యతలు చేపట్టిన వారు ఎవరు? ఆప్షన్స్ ఏ నిర్మలా సీతారామన్, బి నితిన్ గడ్కరీ, సి రవిశంకర ప్రసాద్, డి అమిత్ షా. హోమ్ డిపార్ట్మెంట్కు చెందిన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న రాజా రవీంద్ర ఈ ప్రశ్నకు సులువుగానే సరైన సమాధానాన్ని గుర్తించగలిగాడు. ఆప్షన్ డి అమిత్ షా అని సూచించి అతను 10,000 రూపాయలు గెలుచుకున్నాడు. అమిత్ షా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేటువంటి దానికి కూడా మంత్రిగా ఉన్నాడని చెప్పడమే కాకుండా అమిత్ షా కంటే ముందు రాజ్నాథ్ సింగ్ హోంశాఖ మంత్రిగా ఉన్నాడని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు అందుకున్నాడు. 20,000 రూపాయలకు 6వ ప్రశ్న. రేడియో ప్రసారాలలోని ఏఎం మరియు ఎఫ్ఎంలో ఎం దేనిని సూచిస్తుంది? ఆప్షన్స్ ఏ మీటర్, బి మాడ్యులేషన్, సి మ్యాగ్నిట్యూడ్, డి మిషన్. రాజా రవీంద్ర ఆప్షన్ బి మాడ్యులేషన్ సరైన సమాధానంగా గుర్తించి 20,000 రూపాయలను గెలుచుకున్నాడు. ఏఎం అంటే ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఎఫ్ఎం అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. 40,000 రూపాయలకు 7వ ప్రశ్న. ఏ మానవ అవయవాలలో ఐరిస్, లెన్స్ మరియు రెటీనా ఉంటాయి? ఆప్షన్స్ ఏ ఊపిరితిత్తులు, బి చెవులు, సి కళ్ళు, డి కడుపు. రాజా రవీంద్ర ఆప్షన్ సి కళ్ళు సరైన సమాధానంగా గుర్తించి 40,000 రూపాయలను గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ రాజా రవీంద్రను ఎయిర్ షూటింగ్లో పాల్గొనేటప్పుడు ఒక కంటికి ఒక వస్తువును పెట్టుకుంటారు కదా, అది ఏమిటి అని అడిగాడు. దాన్ని బ్లైండర్ అంటారని రాజా రవీంద్ర చెప్పాడు. ఒక కన్ను మూసుకొని ఇంకో కన్నుతో చూస్తే బ్లర్గా కనిపిస్తుందని, విజన్ క్లియర్గా ఉండడానికి మరో కన్నుకు బ్లైండర్ను వాడతారని రాజా రవీంద్ర చెప్పాడు. 80,000 రూపాయలకు 8వ ప్రశ్న. వీటిలో ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ఆప్షన్స్ ఏ కృష్ణ, బి తుంగభద్ర, సి పెన్న, డి గోదావరి. కృష్ణానది హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది, పెన్నానది బంగాళాఖాతంలో నెల్లూరు వద్ద కలుస్తుంది, తుంగభద్రానది కృష్ణానదికి ఉపనది. అందువల్ల గోదావరి సరైన సమాధానంగా రాజా రవీంద్ర గుర్తించి 80,000 రూపాయలను గెలుచుకున్నాడు. 160,000 రూపాయలకు 9వ ప్రశ్న. హిందూ పురాణాలలో వీరిలో కర్ణుడి గురువు ఎవరు? ఆప్షన్స్ ఏ వ్యాసుడు, బి పరశురాముడు, సి పాండురాజు, డి కృష్ణుడు. రాజా రవీంద్ర ఆప్షన్ బి పరశురాముడు అని ఫిక్స్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అలా ఫిక్స్ చేశారని అడగగా రాజా రవీంద్ర ఏకంగా పరశురాముడు కర్ణుడికి సంబంధించిన కథను కూడా చెప్పి అవురా అనిపించాడు. రాజా రవీంద్ర చెప్పిన సమాధానం సరైనది కావడంతో 160,000 రూపాయలు గెలుచుకున్నాడు. 320,000 రూపాయలకు 10వ ప్రశ్న. ఆగస్టు 2021లో ఆపరేషన్ దేవీ శక్తిలో భాగంగా ఏ ప్రాంతం నుండి భారత ప్రభుత్వం 800 పైచిలుకు జనాన్ని తరలించింది? ఆప్షన్స్ ఏ ఆఫ్ఘనిస్తాన్, బి ఇరాక్, సి సిరియా, డి మయన్మార్. ఈ ప్రశ్నకు సమాధానం కోసం రాజా రవీంద్ర ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్ ను వినియోగించుకున్నాడు. 59% మంది ఆడియన్స్ ఆఫ్ఘనిస్తాన్ అని సూచించగా మయన్మార్ సరైన సమాధానంగా 34% మంది సూచించారు. ఆడియన్స్ పోల్ ప్రకారమే రాజా రవీంద్ర ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్ సరైన సమాధానంగా సూచించి 320,000 రూపాయలను గెలుచుకున్నాడు. 320,000 రూపాయలతో సెకండ్ సేఫ్ లెవెల్లోకి అడుగుపెట్టిన రాజా రవీంద్రకు జూనియర్ ఎన్టీఆర్ చెక్ పైన సంతకం చేసి చూపించాడు. జూనియర్ ఎన్టీఆర్ రాజా రవీంద్రను సైబర్ క్రైమ్ వింగ్ గురించి అడిగాడు. ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, సోషల్ మీడియాలో కూడా మహిళలను వేధించడం, ఫేక్ ప్రొఫైల్స్ ను క్రియేట్ చేసి ఫ్రాడ్స్ కు పాల్పడడం వంటివి అరికట్టడానికి ఈ యొక్క సిఐడి వింగ్ ఉపయోగపడుతుందని రాజా రవీంద్ర చెప్పాడు. 640,000 రూపాయలకు 11వ ప్రశ్న. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు బ్రిటిష్ వైస్రాయిగా ఉన్నది ఎవరు? ఆప్షన్స్ ఏ లార్డ్ వేవెల్, బి లార్డ్ మౌంట్ బాటెన్, సి లార్డ్ ఎల్గిన్, డి లార్డ్ రిప్పన్.
ఆప్షన్ బి లార్డ్ మౌంట్ బాటెన్ అని ఫిక్స్ చేయడమే కాకుండా మిగతా మూడు ఆప్షన్లను కూడా విశ్లేషించి తన నాలెడ్జ్ను ప్రదర్శించాడు. రాజా రవీంద్ర ఫిక్స్ చేసిన సమాధానం సరైనది కావడంతో 640,000 రూపాయలు గెలుచుకున్నాడు. రాజా రవీంద్ర ఎదుర్కొన్న 1,250,000 రూపాయల ప్రశ్న గురించి తెలుసుకోవడానికి ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. డైలీ క్విజెస్ కోసం మనము మరో ఆల్టర్నేటివ్ ఛానల్ను క్రియేట్ చేశాము. రామాయణం పైన ఆసక్తికర ప్రశ్నలతో ఒక క్విజ్ను ఆ ఛానల్లో అప్లోడ్ చేశాము. దానికి సంబంధించిన లింకును కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. దయచేసి ఆ లింకు ద్వారా ఆ కొత్త ఛానల్ను కూడా ఓపెన్ చేసి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్, రాజా రవీంద్రను ఈ షోలో మీరు ఎంత మొత్తం గెలుచుకోవాలని అనుకుంటున్నారు? మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో కోచింగ్ తీసుకోవడానికి ఎంత మొత్తం అవసరమవుతుంది అని అడిగాడు. రాజా రవీంద్ర ఇంటర్నేషనల్ లెవెల్లో షూటింగ్లో కోచింగ్ తీసుకోవడానికి దాదాపు నెలకు 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పాడు. వెపన్స్ను పర్చేజ్ చేయడం కానీ స్పెషల్ కోచ్ను అరేంజ్ చేసుకోవడానికి కానీ అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఉండేటువంటి ఎక్స్పెండిచర్ను భరించడానికి కానీ చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది కాబట్టి ఎంత వస్తే అంత మంచిదని రాజా రవీంద్ర చెప్పాడు. ఈ సందర్భంగా రాజా రవీంద్ర తన కుమారుడికి సోకిన కవాసాకి జబ్బు గురించి గుర్తు చేసుకున్నాడు. అతని బాబుకు 3 సంవత్సరాల వయసున్నప్పుడు ఈ కవాసాకి అనే జబ్బు వచ్చింది. ఇది 5 సంవత్సరాల లోపు పిల్లలకే ఎక్కువగా వస్తుంటుంది. అయితే ఎందుకు ఎలా సోకుతుందో ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. జబ్బు ముదిరితే మాత్రం హార్ట్ స్ట్రోక్ వచ్చి ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంది. వారి బాబుకు దాదాపు 15 రోజుల పాటు జ్వరం సోకింది. అది కూడా 104-105 డిగ్రీల హై ఫీవర్తో అతను అల్లాడిపోయాడు. ఏవైనా టాబ్లెట్స్ వాడితే అప్పటికప్పుడు కంట్రోల్ కావడం, మళ్ళా 2-4 గంటల తర్వాత మళ్ళా హై ఫీవర్ రావడం జరుగుతుండేది. చర్మం పైన ర్యాషెస్ రావడము, నాలుక అంతా కూడా వాచినట్లుండడం, ఒళ్లంతా దద్దుర్లతో ముదిరిపోవడం అనేది జరిగిందని రాజా రవీంద్ర చెప్పాడు. ఈ బాబును కాపాడడానికి డాక్టర్లు చాలా ఖర్చుతో కూడిన 3 ఇంజక్షన్లను ఇచ్చారని రాజా రవీంద్ర చెప్పాడు. ఒక్కో ఇంజక్షన్ ఖరీదు 70,000 రూపాయలని చెప్పాడు. హయ్యెస్ట్ ప్రైజ్ మనీ గనక గెలుచుకుంటే తన కోచింగ్ కు కాస్త డబ్బును ఖర్చు పెట్టడంతో పాటు ఈ విధంగా పిల్లల యొక్క వైద్యానికి కూడా కాస్త ఖర్చు పెడతానని రాజా రవీంద్ర చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ అతన్ని అభినందించాడు. ప్రశ్న నాది, బహుమతి మీది. వీరిలో ఎవరికి చికిత్స చేయడంలో పీడియాట్రిషియన్ ప్రత్యేకత కలిగి ఉంటారు? ఆప్షన్స్ ఏ వృద్ధులు, బి గర్భిణీ స్త్రీలు, సి పిల్లలు, డి వికలాంగులు. ఎలా సమాధానాన్ని ఎస్ఎంఎస్ చేయాలో ఇక్కడ చూపించారు. 1,250,000 రూపాయలకు 12వ ప్రశ్న. ఒకే పారా ఒలింపిక్స్ లో బహుళ పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్స్ ఏ అవని లేఖర, బి దీపా మాలిక్, సి అంజలి భగవత్, డి భవీనా పటేల్. అతి కష్టమైన ప్రశ్నను అడిగారని ఆడియన్స్ అనుకుంటున్న సమయంలో అతి సులువుగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి రాజా రవీంద్ర ఔరా అనిపించాడు. ఆప్షన్ ఏ అవని లేఖరా అని రాజా రవీంద్ర ఫిక్స్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ కాస్త అతన్ని కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేసినా దానికి తగిన ట్రివియాను కూడా ఇచ్చాడు. అవని లేఖరా 2020 టోక్యో పారా ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో గోల్డ్ సాధించడమే కాక 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో బ్రౌన్జ్ మెడల్ ను కూడా సాధించింది. ఈ సందర్భంగా రాజా రవీంద్ర 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ తనకు చాలా ఇష్టమైనటువంటి ఆట అని చెప్పాడు. ఇండియా టీమ్ లో సెలక్షన్ లెవెల్ వరకు కూడా వెళ్లానని చెప్పాడు. ఎన్టీఆర్ సడన్ గా తన హోస్ట్ సీట్ నుంచి లేచి వచ్చి రాజా రవీంద్ర కూర్చున్న హాట్ సీట్ వరకు వచ్చి అతని క్రింద కంప్యూటర్ వద్ద తొంగి తొంగి చూడటంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. అన్ని కరెక్ట్ సమాధానాలే చెప్తుంటే చిట్టీలు ఏమన్నా పెట్టుకొచ్చావా, చూడడానికి వచ్చానని ఎన్టీఆర్ చెప్పడంతో అందరి ముఖాల్లో నవ్వులు పూశాయి. రాజా రవీంద్ర 1,250,000 రూపాయలను గెలుచుకున్నాడు. అడిగిన అన్ని ప్రశ్నలకు సరిగ్గా ఆలోచించి చక్కగా సమాధానాలు చెప్పడమేగాక ఆ సమాధానాల వెనుక ఉన్నటువంటి సమాచారాన్ని కూడా అందిస్తూ రాజా రవీంద్ర తన విజ్ఞానాన్ని నిరూపించుకున్నాడు. కేవలం ఒక్క లైఫ్ లైన్ మాత్రమే వాడుకుని అతను 1,250,000 రూపాయల వరకు చేరుకున్నాడు. ఇక అతని వద్ద 3 ప్రశ్నలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2 లైఫ్ లైన్లు ఇంకా అలానే ఉన్నాయి. 50-50 వీడియో కాల్లే ఫ్రెండ్. 25,00,000 రూపాయలకు 13వ ప్రశ్న అడగాలని అనుకుంటూ ఉండగానే శంఖం మోగడంతో ఆనాటి ఆట ఆగింది. 13వ ప్రశ్నను ఎదుర్కోవడానికి తిరిగి రోల్ ఓవర్ కంటెస్టెంట్గా రాజా రవీంద్ర తరువాతి ఎపిసోడ్లో హాట్ సీట్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా చూపించిన నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజా రవీంద్ర 15వ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పి
కోటి రూపాయలను గెలుచుకున్నట్లు చూపించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజా రవీంద్రను చప్పట్లతో అభినందనలతో ముంచెత్తడం ఆ ప్రోమోలో కనిపిస్తుంది. కోటి రూపాయల చెక్ పైన సంతకం చేస్తున్న మొట్టమొదటి హోస్టును నేనే అని జూనియర్ ఎన్టీఆర్ అనడం అక్కడ మనకు కనిపిస్తుంది. సింధూజ చాలా ప్రేమతో రాజా రవీంద్రకు ఐ లవ్ యూ అని చెప్పడం మనం ఈ ప్రోమోలో చూపించవచ్చు. ఈఎంకే చరిత్రలో కోటి రూపాయలు గెలిచిన మొట్టమొదటి షో అంటూ ఎంతో హైప్ ను క్రియేట్ చేసిన ఈ షో ప్రేక్షకులను నిరాశపరచలేదనే చెప్పవచ్చు. ముఖ్యంగా రాజా రవీంద్ర తన యొక్క ప్రవర్తనతో మాట తీరుతో ఆడియన్స్ యొక్క మనసును దోచాడు. కోటి రూపాయలు గెలవడం ద్వారా ఈఎంకేలో ఎలా చరిత్రను సృష్టించగలిగారు తెలుసుకోవాలంటే మనం మన నెక్స్ట్ వీడియో దాకా ఆగాల్సిందే.